కాకినాడ మున్సిపల్ కమిషన్ ద్వారా నియమితులైన విద్యా వాలంటీర్లకు గత 8 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబును కలిశామని, దాంతో వారు స్పందించి సమస్య పరిష్కారానికి ఒక వారం లేదా 3 రోజులు పడుతుందని చెప్పారని, కానీ ఇప్పటి వరకు తమకు జీతాలు రాలేదని వాపోయారు. ఇప్పటికే తమ జీతాలను విడుదల చేయాలని, లేకుంటే కాకినాడ కలెక్టరేట్ మరియు మున్సిపల్ కార్యాలయాలను ముట్టడి చేస్తామని వారు హెచ్చరించారు. సార్, మేము 8 నెలలుగా పార్ట్ టైం టీచర్స్ కింద విద్యా వాలంటీర్ల కింద పనిచేస్తున్నాం సార్. గవర్నమెంట్ స్కూల్లో 53 మంది పనిచేస్తున్నామండి. మున్సిపల్ స్కూల్స్లో కమిషనర్ గారి ద్వారా రిక్రూట్మెంట్ అయ్యామని చెప్పి మమ్మల్ని తీసుకున్నారు. 8 నెలల నుంచి ఇక్కడ మేము వర్క్ చేస్తున్నాం, కానీ 8 నెలల నుంచి మేము ఛార్జీలు అవి పెట్టుకొని మరీ వస్తున్నామండి. కానీ మాకు ఎవరికి ఇప్పుడు 8 నెలల నుంచి 1 నెలలో కూడా మాకు జీతాలు ఇవ్వలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం, జీతాలు లేక ఛార్జీలు పెట్టుకుని స్కూల్స్కి వస్తుంది. మా టీంలో కొంతమంది కన్నబాబు గారిని, కార్పొరేటర్స్ని, కలెక్టర్ గారిని కూడా మీట్ అయ్యి మా ప్రాబ్లమ్స్ చెప్పారండి. 2 రోజుల్లో పడతాయి, 1 వారం రోజుల్లో పడతాయని ప్రతి ఒక్కరు చెప్తూ వచ్చారు, కానీ ఇప్పుడు వరకు పడలేదండి. మినిస్టర్ గారు ఎప్పుడు కలిశారమ్మా? మినిస్టర్ గారిని ఒక 4 డేస్ కిందట సాలిపేట స్కూల్ వాళ్ళు విద్యా వాలంటీర్లు వెళ్ళి కలిశారండి. మరి 4 డేస్ అయిపోయింది కదా, మరి ఇచ్చిన టైం అయిపోయింది కదా, మరి అడిగారా? మళ్ళీ అయిపోయిందండి. అయితే వాళ్ళు మళ్ళీ మండే పడతాయి అన్నారండి. మొన్న మండే వరకు వెయిట్ చేసి మళ్ళీ వెళ్ళి కలిశారట. కలిస్తే ఈ 2 డేస్ చూడండి అమ్మా, ఈ 2 డేస్లో మళ్ళీ పడతాయి అన్నారట. 2 డేస్ రాకపోతే ఏం చేయమన్నారు? ఏం చెప్పలేదండి, 2 డేస్లో పడతాయని. అలాగే మాకు 3 మంత్స్ నుంచి మేము తిరుగుతున్నాం, అప్పటి నుంచి ఇలానే చెప్తున్నారండి, 4 డేస్లో పడతాయి, 1 మంత్లో పడతాయి అంటున్నారు. కానీ ఏమీ పడట్లేదండి. పండగ ముందు కూడా పండగలో పడతాయమ్మా అన్నారండి. పండగ అయిపోయింది తర్వాత ఒక 1 వీక్లో పడతాయి అన్నారు, తర్వాత 2 డేస్ పడతాయి అన్నారు. ఇలాగే మేము 8 నెలల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి, జీతాలు లేకుండా. మరి ఇది కమిషనర్ అండర్లో ఉందని చెప్పి మేము ఇప్పుడు స్పష్టంగా హెచ్ఎం గారితో తెలుసుకున్నామ్మా. మరి కమిషనర్ గారు మీకు భరోసా ఇచ్చారా? మేము కలిసామండి, కమిషనర్ గారు కూడా కలిసాము. ఏమన్నారు రమేష్ గారు? ఆయన కూడా అలానే అప్పుడు అన్నారమ్మా, ఈ వారంలో పడతాయమ్మా, అంటే మిమ్మల్ని సిఎఫ్ఎంఎస్లో కలుపుతున్నారు అవసరంలోని, అందువల్లే మీ జీతాలు కొంచెం ఆగాయి, పడిపోతాయమ్మా ఈ వీక్లో అన్నారండి. మేము అప్పుడు కలిసినప్పుడు ప్రతిసారి అలానే చెప్తున్నారండి. మరి మొత్తం మీ టీం మెంబర్స్ ఎంతమంది ఉన్నారమ్మా కాకినాడలో? 53 మంది ఉన్నారు. ఎక్కడ ఉన్నారు 53 మంది? చాలిపేట గర్ల్స్ స్కూల్ అండి, గాంధీనగర్ స్కూల్, ఆనంద్ భారతి స్కూల్ అండి, ఎండోమెంట్ స్కూల్, జగన్నాథపురం చర్చిస్టర్ స్కూల్, ముత్తానగర్. సరే, ఒకవేళ కనుక గవర్నమెంట్ కనుక మీకు సాలరీస్ రిలీజ్ చేయకపోతే మీ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? అంటే కలెక్టరేట్ ముట్టడా, కమిషనర్ ముట్టడా, ఏం చేస్తారు? కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకా ర్యాలీ చేద్దాం అనుకుంటున్నాం సార్. అంటే నెక్స్ట్ ర్యాలీయా ధర్నానా? అంటే ధర్నా చేద్దామని మేము ఆలోచనలో ఉన్నాం సార్. ఓకే, అంటే ఇంకా ఎంతమంది దగ్గరికి వెళ్ళి కలుస్తున్నా, మాకు న్యాయం జరగకపోతే ఇంక మేము అదే చేయాలి.